Hi, this is Raj Tarun. Sitamandal Rama Chitralan cinema. It's a pure family entertainment. Actually, the theater which no level go to 2.5 hours and they can wait to catch them well. Okay, Santram Batu Chala Kasubadi Mansinma Chadda and Japudisan to Manchesamadi. It's released on Jan 29th. And please go watch it in theaters and please don't encourage piracy. Sri Shailendra Productions Banner with Chasna on D cinema. So, Shailendra Babu Garu, Shailendra Kadik and Harish Garu producer cinema. And Gopi Sundar music, Balebala Mangadi Chasna. అతను మలయాళంలో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ మ్యూజిక్ అండ్ ఆ సినిమాకి అద్భుతమైన పాటలు ఇచ్చాడు. అండ్ హీ గేవ్ అస్ అ బెటర్ ఆర్ఆర్ ఇంకా మంచి ఆర్ఆర్ ఇచ్చాడు. సినిమా రేంజే మారింది ఆర్ఆర్తో. సో ఐ వాచ్ ద అదర్ డే ద మూవీ కేమ్ అవుట్ రియలీ వెల్. అండ్ అర్చనా కొత్త అమ్మాయి అండి, షీజ్ మలయాళి. సో అమ్మాయి కూడా సినిమాలో చాలా బాగా చేసింది. అండ్ ఈ సినిమాలో మేమే కాకుండా ఇంకా నా ఫ్రెండ్స్ క్యారెక్టర్ చాలామంది చేశారు. శకలక్ శంకర్ కానీ, నవీన్, తర్వాత చలాకి చంటి ఉన్నారు, తర్వాత రాజరేంద్ర గారు, అండ్ శంకర్ గారు యాక్ట్ చేశారు నా ఫాదర్ రోల్లోని. సో అండ్ శ్రీలక్ష్మి గారు యాక్ట్ చేశారు సినిమాలో. సో మొత్తం అంతా ఇట్స్ హోల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ అండి. సో ఖచ్చితంగా యూ కెన్ గో అండ్ వాచ్ ఇట్ విత్ ఫ్యామిలీ. సెన్సర్ బోర్డ్ కూడా యూ సర్టిఫికేట్ ఇచ్చింది, క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చింది సినిమాకి. సో ఇట్స్ అ వెరీ నీట్ ఫిల్మ్. అండ్ మా డైరెక్టర్ శ్రీనివాస్ గౌరెడ్డి, అతను హీ నోస్ వాట్ హీ వాంట్స్. అతనికి ఏం కావాలో ఏం రాసుకున్నాడో జనాలకి ఎస్పెషల్లీ నాన్న ఏం కోరుకుంటారని పర్ఫెక్ట్గా తెలుసుకొని కథ రాసుకొని పర్ఫెక్ట్గా అదే తీసాడండి. సో హీ మేడ్ ద మూవీ రియలీ వెల్. అండ్ మా కెమెరామెన్ విశ్వ, అతను కూడా హీ డన్ అ బ్యూటిఫుల్ వర్క్. సో వీ బేసికలీ వాంట్ ఎంటర్టైన్ యూ అండి సినిమాతో. ఇంకేదో మెసేజ్ అది ఏం కాదు, మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ చేసాం మేము. సో ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ డ్యామ్ షూర్ యూ లైక్ ఇట్. అందరికీ నమస్కారం. నా కెరీర్లో సీతమ్మ అందాలు రామాయ చిత్రాల సినిమాలో ఇంతవరకు నేను చైన్ క్యారెక్టర్ చేశాను. అంటే హీరోయిన్ ఫాదర్ వేషం చాలా డిఫరెంట్గా ఉంటుంది. గౌరెడ్డి శ్రీనివాస్ డైరెక్టర్ నన్ను నమ్మి చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా తర్వాత నాకు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వేరే లీగ్ తీసుకుంటానని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అంతేకాకుండా డైలాగ్ అది కూడా ఎక్స్ట్రాడినరీ రాశాడు. నాకు గౌరెడ్డిలో పూరి కనిపించాడు. డైలాగ్స్ ఐడెంటి, మేకింగ్ ఐడెంటి, కమర్షియల్గా ఈజ్ వెరీ గుడ్. ఆయన మీద నమ్మకంతో ఉన్నాం మేమంతా. ఈ సినిమా హిట్ అయ్యి, సూపర్ డూపర్ హిట్ అయ్యి, రాజ్ తరుణ్కి ఫోర్త్ హ్యాట్రిక్ తర్వాత సెకండ్ హ్యాట్రిక్ స్టార్టింగ్ ఫిలిం. అంటే మా సినిమాని మేము చెప్పటం కాదు, కానీ ఈ సినిమాలో చాలా చాలా అంటే ఇప్పుడు యూత్ ఏం మిస్ అవుతుంది, విలేజ్ సబ్జెక్ట్స్ ఇప్పుడు వద్దు, మొత్తం అంతా కంప్యూటర్ యుగం ఈ టైప్లో ఉన్న తను తీసుకున్న సబ్జెక్టు పాయింట్ ఎక్కడ డీవియేట్ అవ్వకుండా విత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్తో చాలా బాగా చేశారు. ఈ సినిమా నా కెరీర్లో ఒక మైల్ రాయ్ అవుద్ది, ఫ్యూచర్లో నాకు మంచి హెల్ప్ అవుద్ది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ గౌరెడ్డి అండి. నేను మా సీతమ్మ అందాలు రామయ్య చిత్రాల ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నానండి. ఈ మంత్ 29న మా ఈ సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు మేము ఎందుకు వస్తుందండి, మీ అందరికీ నచ్చుతుందని నేను కోరుకుంటున్నానండి. ముందుగా ఈ సినిమా ఆడియో మంచి మ్యూజిక్ ఇచ్చిన మా గోపిచందర్ థ్యాంక్ యూ సార్. మీరు ఇచ్చిన ఆడియో ఈరోజు గ్రాండ్ సక్సెస్ అయ్యి అందరూ ఫోన్ చేసి చాలా డిఫరెంట్గా ఉంది, మంచి మ్యూజిక్ అని చెప్తున్నారండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గోపి గారు. అలాగే మా శైలేంద్ర ప్రొడక్షన్స్ వాళ్ళు స్ట్రైట్గా ఫస్ట్ టైం నిర్మించారండి సినిమా. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మీ అందరికీ సినిమాలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మీ అందరికీ నచ్చేలా ఈ సినిమాని తీసామండి. సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు అంటే ఓ సీతామహర్షి కోసం మా రాముడు చేసే చిత్రాలే ఈ సినిమా అండి. సో ఫ్యామిలీ అంతా అంటే ఫ్యామిలీ మొత్తం పిల్లలతో పెద్దలతో అందరూ కలిసి వెళ్ళి చూసే సినిమా అండి. సెన్సర్ బోర్డు మెంబర్స్ సెన్సర్ కూడా యూ సర్టిఫికేట్ వచ్చిందండి. సో సింపుల్గా మా సినిమా ఆ రామాయణంలో రాముడు సీత కోసం సీతని విల్లెత్తి దక్కించుకుంటే ఈ రాముడు ఏ చిత్రాలు చేసి ఏ విల్లెత్తి సీతను దక్కించుకున్నారనే సినిమా అండి. సో ఇందులో ఎలాంటి టిఫికల్గా కానీ ఓ యాక్షన్ కానీ అలాంటివి ఏమి ఉండదండి. సో అందరికీ నచ్చే ఒక విలేజ్ సినిమా. అందరూ అనుకుంటారు విలేజ్లో ఇప్పుడు ఈ సినిమాలో పర్టికులర్గా విలేజ్లో కుర్రాలు అలా ఉంటారు, ఫ్యామిలీ రిలేషన్స్ అలా అన్నీ అన్నీ బాగుంటాయండి. సో తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందండి. అలాగే ఈ సినిమాలో రాజా రవీంద్ర గారు, ఎన్ శంకర్ గారు, శ్రీలక్ష్మి గారు, రత్నసాగర్ గారు అందరూ సీనియర్ యాక్టర్స్, జోగినాయుడు గారు అందరూ సీనియర్ యాక్టర్స్ అందరూ కలిశారండి. సో అందరూ కలిసి నాకు ఎంతో సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. Thank you.
మాట్లాడతానరా ఈ రోజున అమ్మాయికి ఐ లవ్ చెప్పి నీ లవ్ అన్సైడో లేదా చూసాడో లేదా